ఉన్న గుడి బడి యథావిధిగా నిర్మించాలని కోరడం జరిగింది. అది ఎమ్మరావు గారికి, తర్వాత లక్ష్మణి గారికి, కోదండరామ్ గారికి వీళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది. ఆ బాధను కోదండరాము తీర్చుకోలేక ఈ గ్రామానికి తొందరగానే వస్తానయ్యా, ఈ గ్రామంలో ప్రతి ఒక్కరిని కలిసి ఈ బాధని మాకు చూడాలని, ఈ బాధలకు అనుగుణంగా మేము ఎండవని పోరాటం చేస్తామని మద్దతు కూడా జరిగింది. అతను ఎక్కడైతే అన్యాయం జరిగిందో అన్యాయం పక్షాన ఉండి పోరాడే వ్యక్తి కనుక మన గ్రామానికి కూడా వచ్చి మన బాధలు తీర్చి మనకు న్యాయం చేసేలాగ మన ఎండ ఉండి పోరాడాలని చెప్పి మన గ్రామ ప్రజలందరూ కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి అదేవిధంగా అతను ఏ పార్టీలకు అతీతంగా ఉండి అన్యాయం జరిగే చోట నేను ముందుంటానని చెప్పి ముందుకు రావడం, ఒక కంకణం పట్టుకునే వ్యక్తిలాగా ముందుకు రావడం జరుగుతుంది. అతనికి ఎవరు ఏ గవర్నమెంట్ కానీ ఏ ప్రభుత్వ ఉద్యోగం కానీ ఇంకెవరైనా అతనికి ఏం జీతం ఇవ్వడం లేదు. అతను స్వచ్ఛందంగా అతను ఖర్చు పెట్టుకుని ప్రతి గ్రామం తిరిగి విజయవాడ తరఫున పోరాడి విజయవాడకు కట్టే చోట అన్యాయం జరిగే వారికి న్యాయం జరిగే వరకు పోరాడతానని చెప్పి ఎంతో ముందు ఉద్యమం నడిపించినందుకు అతనికి మన గ్రామంలో కూడా ఎంతో రుణపడి ఉన్నాము. అదేవిధంగా ఇప్పుడు వచ్చి ఒక సభ పెట్టుకోకుండా కోదండరామ్ గారు వచ్చి ఎన్నైనా మన గ్రామం పునర్నిర్వాసం జరిగే వరకు కూడా మన ఇంటనే ఉండి మన పునర్నిర్వాసంతో పోరాడి మన గ్రామానికి మేలు చేసి తెలంగాణ ఉద్యమంలో ఎలాంటి పేరు చేస్తున్నాడో నిర్వాహితులు కూడా న్యాయం చేసి అలాంటి పేరు చేసుకోవాల్సిందిగా కోదండరామ్ గారు కోరుకోవడం జరుగుతుంది.